హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాకు కార్తీక నవములు ఉన్నాయి. అంటే కార్తీక నవములు అంటే కార్తీక సోమవారం చేసుకుంటాం మా నవములు. దానికి కావాల్సిన పిండి వంటలు అవన్నీ ఇవాళ నేను సిద్ధం చేసుకోబోతున్నాను. కార్తీక నవములు అంటే మాకు నువ్వుల పూర్ణాలు చేసుకుంటారు, అలాగే శనగపప్పు పూర్ణాలు కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను శనగపప్పు అవన్నీ ఉడకపెట్టి పక్కన ఉంచుకున్నాను. గార్ల పిండి, పూర్ణాల పిండి అవన్నీ కూడా రుబ్బి ఉంచుకున్నాను. ఇప్పుడు నువ్వులు పూర్ణాలు ఎలా చేసుకోవాలో ఒకసారి నేను చేసి చూపించిపోతున్నాను. అన్నీ మీకు విడివిడిగా చేసి చెప్పాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పలేకపోవచ్చు. నేను ఈ వీడియోలో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. బాండీ పెట్టుకుని నేను 100 గ్రాముల నువ్వులు తీసుకున్నాను. నువ్వులు ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ నువ్వులు పూర్ణాలు అనేది ఈ కార్తీక నవములకి మాకు తప్పకుండా పెట్టుకోవాలి. నువ్వులు మామూలు శనగపప్పు పూర్ణాలు, నువ్వులు పూర్ణాలు, అలాగే ఈ శనగపప్పు పూర్ణాలు కూడా పెట్టుకోవాలి. గారెలు అవన్నీ కూడా అన్నీ పెట్టుకోవాలి. ఒక్కొక్క ఆనవాయిన ప్రకారం ఉంటుందన్నమాట. వాళ్ళ ఆనవాయిన ప్రకారం ఎలాగైతే వాళ్ళ ఇంట్లో అలా పెట్టుకోవాలి. ఒక్కొక్కరికి రాశి నోము ఉంటుంది, ఒక్కొక్కరికి ఏమో లెక్క నోము ఉంటుంది. ఆ లెక్క నోము అయితే 21 అలా పెట్టుకుంటారు. ఒక్కొక్కరికి పౌర్ణమి నోములు ఉంటాయి. మాకు వచ్చేసేసి మామూలు కార్తీక సోమవారం నోములు అనమాట. మాది రాశి నోము. మనం వండుకున్నవన్నీ ఒక రాశిలాగా ఒక విస్తరలో పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. అందుకని ఈరోజు నేను ఆ ప్రిపరేషన్లో వంటకాలన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నువ్వులు ద్వారా వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ 100 గ్రాముల నువ్వులకి ఈ 100 గ్రాముల నువ్వులు, అలాగే నేను 100 గ్రాములు బెల్లం తరిగి పెట్టుకున్నాను. కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకోవాలి. ఇలాచీ పొడి అంతా ఒకసారి దీనిలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 100 గ్రాముల నువ్వులకి 100 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను. ముందు ఈ నువ్వులు మిక్సీ వేసుకుని మెత్తగా అయిన తర్వాత అప్పుడు బెల్లం వేసి మళ్ళీ ఇంకోసారి మిక్సీ చేసుకోవాలి. లేకపోతే నువ్వులు అలాగే గింజలు గింజలుగా ఉండిపోతాయి. అందుకని ముందు నువ్వులు మిక్సీ చేసుకుంటున్నాను. నువ్వులు ఇలా మెత్తగా అయిపోయినాయి, అలాగే ఇందులో బెల్లం వేసేసుకున్నాను. అయిన తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలిసే వరకు చేసుకుంటాను. చక్కగా మెత్తగా శుద్ధలా చేస్తాను. నువ్వులు ఉండలు చేసుకుంటున్నాను. అలాగే పూర్ణాల పప్పు కూడా తయారు చేసి ఉడికించి బెల్లం వేసేసి పెట్టేసుకున్నాను. దీనికి కూడా 1/4 కిలో పప్పు తీసుకున్నాను. 1/4 కిలో బెల్లం వేసాను. ఇలాచీ పౌడర్ కూడా వేసాను. ఈ చల్లారిద్దనేసి ఫ్యాన్ గాలికి ఇక్కడ అట్టు పెట్టుకున్నాను. దీన్ని కూడా ఉండలు చేస్తాను. నువ్వుల ఉండలు తయారైపోయింది, అలాగే శనగపప్పు ఉండలు కూడా తయారైపోయింది. నూనె మరుగుతూ ఉంది. అట్లాగే నేను పప్పులన్నీ రుబ్బి పెట్టేసుకున్నాను. ఇది వచ్చి పూర్ణాల పప్పు. దీనికి 1 మొట్ట మినప్పప్పు వేసుకుని 1 బియ్యం వేసి రుబ్బి పెట్టుకున్నాను. అట్లాగే ఇదేమో గార్లిక్ పప్పు. ఇది కూడా పట్టున్న పప్పు తీసుకున్నాను. పట్టున్న పప్పు అయితే మంచిది అనేసి అది కూడా రుబ్బేసి పక్కన ఉంచేసుకున్నాను. ఇప్పుడు నేను వండుకోవడమే ఇంకా లేటు. ఇప్పుడు పూర్ణాలు వేసుకుంటున్నాను. నువ్వు పూర్ణాలు పూర్ణాలు పైనుంచి కూడా ఇలా ఇలా అనుకుంటూ ఉండాలి. అప్పుడు రౌండ్ ఆఫ్ అంతా నూనెలో తిరిగి బాగా వేగుతాయి. చిల్లులు గరిటె పెట్టైనా ఏది పెట్టైనా ఇట్లా అనుకోవాలి. అప్పుడు కింద అటు ఇటు కూడా చక్కగా వేగుతాయి ఎర్రగా.
కూర్న లేపుకుంది తీసి పెట్టుకుంటున్నాను పక్కన. ఈ మాత్రం నువ్వుల పూర్ణాలు ఇవి తీసి పక్క పెట్టుకుంటున్నాను. ఏ వేటికి అవి సపరేట్గా ఉంచుకుంటున్నాను. మాటికి ఫోకస్. ఇప్పుడు పచ్చెన్నపప్పు పూర్ణాలు వేసుకుంటున్నాను. పచ్చెనపప్పు పూర్ణాలు కూడా రెడీ అయిపోయింది. ఇవి కూడా పక్క పక్క పెట్టేసుకుంటున్నాను. గార్లు కూడా చేసుకుంటున్నాను. నోములు అంటే చాలా పని ఉంటుంది. పొద్దున్న తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి దేవుడికి పూజ అది చేసుకుని ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉండి చేసుకోవాలి. కొంతమందికి ఉంటాయి నోములు, కొంతమందికి ఉండవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం అనమాట, ఒక్కోలాగా ఉంటుంది. మాకు వచ్చేసేసి గారెలు, పూర్ణాలు, నువ్వు పూర్ణాలు ఇలా చేయాలి. అలాగే బూరెలు కూడా చేయాలి. ఒక్కొక్కలేమో అరిసెలు చేస్తారు, నేతి అరిసెలు అనేసి. అట్లా ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఆనవాయితీ ప్రకారం వాళ్ళు చేస్తారు. ఇంకా నేను బూరెలు చేయవలసి ఉంది. అలాగే చలిమిడి వడపప్పు కూడా చేయాలి. గారెలు కూడా మొత్తం వండడం అయిపోయింది. ఇప్పుడు బూరెలు పాకం చేసుకోబోతున్నాను. నేను బూరెలకి 1 కిలో బెల్లం వేసాను. అలాగే 1.5 లీటర్ నీళ్ళు పోసాను. బెల్లం అనేది కరిగిపోయింది. ఇందాడు ఎప్పుడో పెట్టి పక్కన ఉంచుకున్నాను. వాటర్లో కరిగిపోయింది. పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. పాకం మరుగుతుంది, తిప్పుకుంటున్నాను. పాకం వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ పోసుకుంటున్నాను సాఫ్ట్గా ఉండడానికి. యాలకుల పొడి, thank you.
చేసుకుంటున్నాను. ఒక 50 గ్రాముల వరకు పోసుకున్నాను నెయ్యి. బూరెలు బాగా వస్తాయి, ఇట్లా నెయ్యి పోసుకుంటే బాగా వస్తాయి, రుచిగా కూడా ఉంటాయి. ఆయిల్ తడి చేసుకుంటూ బూరెలు చేసుకుంటాను. ఒక్కొక్కటిగా ఇలా వేసుకుంటున్నాను. బూర ఒక్కొక్కటి పైకి తేలాక ఇంకో బూర వేసుకోవాలి. ఇంకా దాని తర్వాత ఒకటి వేసుకోవాలి, అప్పుడు బాగా పొంగుతాయి. ఇట్లా బూరెలు పెట్టుకునే అనువై ఉంది. మీ ఇట్లా పాకం చేసి పెట్టుకోలేకపోతే ఒకవేళ కనీసం కొంచెం బెల్లం వేసి బీపిండిని ఆ బెల్లంలో కలిపైనా పిండి ముద్ద చేసి బూరిలాగా చేసైనా వేసుకోవాలి. మా ఆచారంలో ఇలా బూరి బూరెలు కూడా అయిపోయింది. ఆఫ్ చేసేసుకున్నాను. పాలు పొంగించుకుంటున్నాను. పాలు పొంగిని బియ్యం వేసుకుంటున్నాను. బియ్యం పరమాణం చేస్తున్నాను. ఇంకో పక్క చిన్న బాండీ పెట్టి నెయ్యి వేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి. జీడిపప్పు వేయించుకుంటున్నాను. ఇట్లా కిస్మిస్ కూడా వేసేసుకున్నాను. రెండు వేయిపోయిన స్టవ్ ఆఫ్ చేసేస్తాను. బెల్లం కూడా కరిగిపోయింది. ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటాను. నెయ్యి డ్రై ఫ్రూట్స్.